हाई फ्रेंड्स, वेलकम टू बालाजी तेलुगु टेलर। इवाल मनं चेप्पुकुने टापिक एंटंटे बुट्टचेतुलु एला कट चेसुकोवाली, एला कुट्टाली, असलु आ बुट्टचेतुलु एंत निलबडेलागे एला तयारु चेयाली। मनं चक्कगा चाना नीट्गा उंडालन्नमाट బుట్టచేతులు బాగా నిలబడాలి। నిలబడాలంటే ఎలా కట్ చేసుకోవాలి, ఎంత పెట్టుకోవాలి, ఎన్ని అంగుళాలు పెట్టుకుంటే ఎక్స్ట్రా ఎన్ని అంగుళాలు, అసలు చేతి పొడవు ఎంత, అసలు దానికి ఎంత ఎన్ని అంగుళాలు మనం కలుపుకోవాలి, తర్వాత దాన్ని ఎలా కుట్టుకోవాలి, ఆ కుట్టేటప్పుడు కూడా మీరు క్లియర్గా చూడండి। మీకు అర్థం అవ్వడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను। ఇప్పుడు ప్రస్తుతం 6 అంగుళాలు చేతులు పొడవు అనుకోండి। సపోజ్ ఈ బుట్టచేతులు వచ్చేసి 6 అంగుళాలు, ఆరు అంగుళాలు అంటే మనం ఒక అంగుళం డిఫరెంట్ తీసేయండి। ఎందుకంటే ఒక అంగుళం మనం పట్టి తీసుకుంటాం కింద చూద్దరు కానీ మీరు నేను కుట్టి చూపించేటప్పుడు చూడవచ్చు, మీరు తెలుస్తుంది అది ఓహో ఇది అనేది మీకు అవగాహన వచ్చేది। ఇప్పుడు ప్రస్తుతం నేను చెప్పినా మీకు అర్థం కాదు కాబట్టి ప్రస్తుతం ముందు ఒక అంగుళం తగ్గించేసుకోండి। 5 అంగుళాలు, అసలు 6 అంగుళాలు కదా, ఒక అంగుళం డిఫరెంట్ తీసేస్తున్నాను అన్నమాట 5 అంగుళాలు। ఈ 5 అంగుళాలు అసలు అన్నమాట ఇది। అయితే ఇప్పుడు మనం దీనికి ఒక 3 అంగుళాలు యాడ్ చేసుకోవాలన్నమాట బుట్టలు ఎగటం కోసం। బాగా నుంచోవాలి, బుట్ట నుంచోవాలంటే ఒక 3 అంగుళాలు పెచ్చు తీసుకోవాలన్నమాట, అసలు మీద 3 అంగుళాలు పెచ్చు తీసుకోవాలి అదే అవునా। అక్కడ నుండి మనం ఈ చేతులు లూజ్ వచ్చేసి 10 అంగుళాలు అనుకోండి, సపోజ్ 10 ఇంచీలు చేతులు పొడవు, 10 అంగుళాలు అంటే 5 దాంట్లో వచ్చేసి 5 అంగుళాలు, 5 అంగుళాలు కదా చేతులు లూజు, దానికి మళ్ళీ 10 అంగుళాలు కదా, 5కి 5 కలుపుకోండి, 10 పెట్టుకోండి అన్నమాట మొత్తం 10 ప్లస్ ఖర్చు అంత తీసుకోండి, అసలు 10, 5 అంగుళాలు చేయి లూజ్ వచ్చేసి 5 అంగుళాలు, ఇదిగోండి గీతన చూడండి ఇది చేయి లూజు 5 అంగుళాలు, 5 అంగుళాలకి మళ్ళీ 5 అంగుళాలు కలుపుకోండి। ఎందుకంటే డబల్ మనం కుచ్చు పెడతాం కదా, ఇలా ఇలా కూర్చోబెట్టుకోవటానికి మనకి వచ్చేసి ఆ మార్జిన్ ఒక 5 అంగుళాలు పెంచు ఉండాలన్నమాట। అయితే 5 అంగుళాలకు 5 అంగుళాలు కలుపుకున్నాం, మళ్ళీ 10 అంగుళాలు, 10 ఖర్చు అనమాట ఎక్స్ట్రా, మొత్తం వచ్చేసి 11.5 ఇంచీలు వచ్చేసింది, 11.5 పైన కింద ఇట్లా గీసేసుకోండి, సమానంగా గీసుకొని మనం ఎప్పుడులాగానే మనం ఇక్కడ నుండి చేతులు కట్ చేసుకునేటప్పుడు షేప్ తీసుకుంటాం కదా, అదే షేప్ పెట్టుకోండి మళ్ళీ 5 అంగుళాలకి। మనం మామూలుగా వచ్చేసి 2.5 తీసేసుకుంటాం కదా, సుమారు 5 అంగుళాలకి, ఇదిగోండి ఇది అసలు చెయ్యనమాట ఇది, ఇదిగోండి ఇలా గీసుకోవాలి, బుట్ట బాగా నుంచి ఉంటుందండి ఇది, చక్కగా చాలా అసలు సూత్రంగా మీరు కుట్టాక ఎంత బాగుంటుందో ఇట్లా। ఇక్కడ నుండి మాత్రం ఈ షేప్ తీసుకోవాలి ఇక్కడ నుండి, తర్వాత ఇక్కడ మనం తేల్చుకోవాలన్నమాట, ఎందుకంటే ఇది అంతా కూర్చొస్తుంది, ఇది కూడా అంతే, ఇక్కడ నుండి మనం ఇలా కూర్చోబెట్టుకుంటాం అన్నమాట బుట్ట, చూడండి మొత్తం కింద పట్టి వస్తుంది, దానికి ముందు మళ్ళీ కూర్చొస్తుంది అన్నమాట ఈ బుట్ట, ఈ ఇంకొక రకం ఇంకొక టైప్లో ఉంటుంది, ఈ టైప్ చూసుకోండి ఇది బాగుంటుంది అన్నమాట। ఇది బాడీ జాకెట్లకు వేసుకోవచ్చు, మనం హాఫ్ జాకెట్లకు వేసుకోవచ్చు, గౌన్లకు వేసుకోవచ్చు, ఈ మోడల్ అన్ని విధాలు యూజ్ అవుద్దని చెప్పేసి నేను ఈ మోడల్ మీకు చూపిస్తున్నా ప్రస్తుతానికి, చూడండి ఇలా కట్ చేసుకోవాలి బుట్ట అనేది। ఇటు కూడా ఒక అరంగుళం షేప్ తీసుకోండి కొంచెం, ఎందుకంటే సంకలకి వెళ్ళి కొంచెం తక్కువ ఉంటే బాగుంటుంది అనమాట, ఎదరికన్నా ఇది సెంటర్ కాటు పెట్టేసుకోండి, ఇలా కాటు పెట్టేసుకున్నది ఇవ్వండి, ఇది కూడా అంతే ఇలా కాటు పెట్టేసుకోండి। ఈ బుట్ట చేతులు కట్ చేయడం ఈ టైప్లో కట్ చేసుకోవాలన్నమాట, ఇలా కట్ చేసుకోండి, ఇలా కట్ చేసుకున్నాక మనకు వచ్చేసి మళ్ళీ ఇప్పుడు దీనికి ఏం కావాలి కింద, ఇప్పుడు మనం చేతుల ముందు పట్టి అనుకున్నాం కదా, ఆ పట్టి వచ్చేసి 2 ముక్కలు తీసుకోండి, ఇలా ఒక్కో చేతికి 2 ముక్కలు పడతాయి, ఒక ఈ 2 ముక్కలని ఇలా తీసుకుని ఈ క్లాత్ని ఫస్ట్ మనం అనుకున్నంత 5 అంగుళాలు చేయలేదు కదా, 5 ప్లస్ మళ్ళీ 1.5 ఖర్చు 5 5 10 10 అంగుళాలు, తర్వాత 1.5 1.5 3 3 అంగుళాలు ఖర్చు, అంటే ఒక పక్కన మనం 1.5 తీసుకున్నాం కదా ఎక్స్ట్రా, అంటే ఇప్పుడు చూపిస్తా చూడండి ఈ 13 అంగుళాలు తీసేస్తున్నా కదా, ఇప్పుడు మీకు అర్థం కాకపోతే మరి ఒకసారి చూడండి, ఇదిగోండి ఇలా వస్తుంది మనం చేయి వచ్చేసి, అసలు లూజ్ వచ్చేసి అంత 5 అంగుళాలు, అసలు లూజ్ 5 అంగుళాలు, అది ఖర్చు అన్నమాట ఇది, ఇలా కట్ చేసుకోండి। ఇలా కట్ చేసుకున్నాక మనకు వచ్చేసి మధ్యలో దీనికి డిఫరెంట్ ముక్కు ఉంటేనే బాగుంటుంది అన్నమాట, అసలు కలర్ కాకుండా డిఫరెంట్ పెట్టుకుంటే చాలా నీట్గా కనపడుద్ది, బద్ద అనేది చక్కగా వేసుకుంటే పట్టి ఇలా చక్కగా నీట్గా కనపడుద్ది,
అందుకని చెప్పేసి అందరికి ఉపయోగపడద్దని చెప్పేసి నేను చెబుతున్నా. ఇది రెండు అంగుళాలు ఎక్స్ట్రా, రెండు అంగుళాలు తీసుకోండి ఇంకొండేలా. రెండు అంగుళాలు తీసుకుంటే మనం ఇటొక రంగుళం ఇటొక రంగుళం ఖర్చుకు పోద్దండి. ఆ ఖర్చులు తీసేస్తే మనకి అంగుళం అట్లా మిగిలిద్ది అనమాట. ఒక అంగుళం అంగుళం బాగుంటే బాగుంటుంది అనమాట పట్టి. అందుకని రెండించేలు తీస్తున్నా చూడండి. ఇది మధ్యలో పట్టేకి, ఈ మధ్యలో పట్టేకి మళ్ళీ సేమ్ టు సేమ్ మళ్ళీ ఎదరు ఈ పట్టేకి మనం ఎదరు కూర్చోబెట్టాలి. ఎదరు కూర్చోబెట్టాలంటే మళ్ళీ ఇది ఫస్ట్ మనం ఎంత తీసుకున్నాం, ఇది 13 అంగుళాలు తీసుకున్నాం, 11.5 ఇంచీలు తీసుకున్నాం కదా. ఇదే 11.5 ఇంచీలను మనం మళ్ళీ క్లాత్ తీసుకోండి. పదకొండున్నర ఇంచీలు మళ్ళా అది కూడా అంతేనండి. 2 అంగుళాలు ముక్క తీసుకోండి. 2 అంగుళాలు ముక్క 2 ఇంచెస్ మళ్ళా 2 అంగుళాలు ఇలా తీసుకోండి సమానంగా కిందకి మీదకి ఇలా సమానంగా తీసుకొని ఇలా సమానంగా 11.5 కదా మనం అనుకుంది. ఈ చెయ్యి ఎంత ఉంది, ఈ చెయ్యి ఎంత ఉందో అంత తీసుకోవాలన్నమాట. మళ్ళీ ఈ ముక్కలు కూడా ఎందుకంటే ఎదరు కూర్చో దీంతో పాటే ఉంటాయి అవి కూడా. ఇదిగోండి 11.5 పెట్టుకున్నాం ఈ ముక్కలు. ఇది బుట్ట చేతి కటింగ్ అండి. ఇది మీరు బార్ జాకెట్లు పెట్టుకోండి, హాఫ్ జాకెట్లకు పెట్టుకోండి, గౌన్లకు పెట్టుకోండి, దేనికైనా సరే ఈ కటింగ్ చాలా బాగుంటుంది. ఈ బుట్ట కుట్టిన తర్వాత చాలా బాగుందని మీరు కూడా అనుకుంటారు. ఒకసారి చూపిస్తాను మళ్ళీ చూడండి, కుట్టి చూపిస్తాను నేను. ఇది కటింగ్ విధానం అన్నమాట, ఇది కుట్టే విధానం చూపిస్తాను కూడా. ముందుగా మనం చేతులు ఇలా కట్ చేసుకున్నాం. దీనికి కాటలు పెట్టుకున్నాం, ఇక్కడ సెంటర్లో కాటలు పెట్టుకున్నాం. అలాగనే కింద పట్టి కోసం ఈ 2 ముక్కలు తీసుకున్నాం కదా, ఇలా ఈ 2 ముక్కల కింద మళ్ళీ సెంటర్ చేసుకోండి. ఇలా సెంటర్ చేసేసుకొని కాటు పెట్టేసుకోండి. కాటు పెట్టేసుకున్నాక మళ్ళీ సేమ్ టు సేమ్ ఇది కూడా ఇది కింద కుచ్చుకు తీసుకున్నాం కదా 11 అంగుళాలు, దీని అంతా అనుకున్నాం కదా కింద కుచ్చుకి, మళ్ళీ దీనికి కూడా మనం సెంటర్ చేసుకోండి క్లాత్ని. ఇట్లా ఇలా కట్ చేసేసుకోండి. అన్నీ కాటలు పెట్టేసుకున్నాక ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ముందు చివరి అంచు దాన్ని దీన్ని కుడదాం, సన్నగా కుట్టుకోవాలి చివరి అంచు అన్నమాట. ఇది చివరి వరకు కుట్టేసుకున్నాం. దీన్ని కుట్టేసుకున్నాక మళ్ళీ మనం ఇప్పుడు దీన్ని సెంటర్ ఒక ముక్క తీసుకోండి, ఒకటి ఫస్ట్ ఒకటి తీసుకోండి. ఒకటి తీసుకుని దీనికి బుట్ట చేయి ఇలా తీసుకోండి. ఇలా తీసుకుని ఇప్పుడు మనం పైన ఖర్చు ఇదిగోండి ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకుని ఈ కాటన్ చూసారా, ఈ కాటు వచ్చేసి ఈ కాటు దగ్గరికి వచ్చేలాగా సన్న కుచ్చు పెట్టుకోండి చక్క షోగా. ఇదిగోండి ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాం. సన్నగా పెట్టుకోవాలండి, ఎంత సన్నగా పెట్టుకుంటే అంత షోగా ఉంటుంది. మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాలాజీ తెలుగు టైలర్ అందరికి తెలియపరచండి. నేను మీకోసం చెబుతున్నాను, మీకు మీకు అందరూ తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో నేను వీడియోలు పెడుతున్నాను. రేపు మళ్ళీ ఇంకో టాపిక్తో వస్తామండి. మళ్ళీ మీ ముందుకు ప్రతిరోజు ఒక వీడియో పెడతాను నేను, మోడల్ జాకెట్లు, మోడల్ బుట్టలు, చాలా రకాలు ఉన్నాయండి. ఈ బుట్టలు బుట్ట పెట్టే రకాలు కూడా చాలా ఉన్నాయి, అన్నీ కూడా మీకు పూర్తిగా చక్కగా వివరిస్తాను క్లియర్గా. మీకు ఏదైనా తెలియకపోతే మా కామెంట్ చేయండి, మేము దాన్ని మళ్ళీ రివర్స్ మీకు ఎలా ఏంటి అనేది దాని గురించి మళ్ళీ చెబుతాం మేము. ప్రతి వీడియో మీకు నచ్చాలి, మాకు మమ్మల్ని ఎంకరేజ్ చేయాలన్నమాట మీరు. ఇప్పుడు మనం ఒక పట్టీకి ఇలా కుచ్చుకుట్టుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇలా ఉంచేసి దీన్ని పెట్టుకోండి. ఇప్పుడు మనం ఫ్రంట్కి వస్తే దానిలో దాన్ని తిరగలు పెట్టుకొని ఇలా తిరగలు పెట్టుకొని మళ్ళీ ఇలా కుట్టండి.
ఇది కూడా సేమ్ టు సేమ్ అండి. మనం ఇక్కడ నుండి స్టార్ట్ చేసాం అనుకోండి, ఇక్కడ నుండి పెడితేనే బాగుంటుంది అనమాట. ఇందులో ఒక విండో వచ్చిన మొక్కలా కనపడుద్ది మనకి, అప్పుడు చాలా షోగా ఉంటుంది అనమాట. మనం ఎక్కడ నుండి అయితే ఆగామో అక్కడ నుండి స్టార్ట్ చేయండి, ఎందుకంటే సేమ్ టు సేమ్ మనం అంతే మొక్క తీసుకుంటున్నాం కాబట్టి ఎక్స్ట్రా తీసుకోలేదు, తక్కువ తీసుకోలేదు, సాలదేమోనని భయం లేదనమాట. సేమ్ అంతే తీసుకున్నాం కాబట్టి మళ్ళీ ఆ కార్డు కార్డుకి వచ్చిన దాకా కూడా మనం ఈ కుచ్చు ఈ కార్డు కార్డుకి వచ్చిందా పెట్టుకోవాలన్నమాట. ఇలా సన్నగా పెట్టుకోవాలి చక్కగా. ఇదిగోండి ఎక్కడ మనం ఎక్కడికైతే వచ్చిందో అక్కడే ఆగిపోవాలి, ఆగిపోయి మళ్ళీ కొట్టేసుకోవాలి. ఇప్పుడు మనం దీని మీద ఇప్పుడు వేసాం కదా, ఒక పొర మీద వేసుకొచ్చాం. ఇప్పుడు ఇది ఇది కూడా ఇట్లా చూడండి, ఒక పొర మీద వేసాం. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే, ఇంకో పొర ఉంది కదా ఈ పొర, ఈ పొరని మనం ఇలా అతుక్కోవాలి. ఇప్పుడు మళ్ళీ దాని మీద వేసి పైనుంచి, ఇది అంచు ఉంది కాబట్టి దీన్ని కొంచెం కట్ చేసుకోవచ్చు అండి. అంచు లేకపోతే కానీ ఇటు మడిసి కుట్టుకోవాలి, కొంచెం కట్ చేస్తాను నేను. క్లియర్గా చూసుకుంటే మీరు కుట్టుకున్నారంటే ఇంకా నీట్గా బాగా వస్తుందండి. ప్రతి వీడియో కూడా మీరు వదిలేకోకుండా చూడండి, ప్రతిదీ కూడా చూడాలి. ఎందుకంటే మీరు అన్నీ నేర్చుకోవాలి, నాకు ఎందుకనే అనుకోకుండా, ఇది నాకు ఉపయోగపడదు కదా, నేను గవర్నలు కొడతానా అని కాదండి, నేర్చుకుని ఉండాలి. నేర్చుకుని ఉంటే రేపొద్దున మీకు భవిష్యత్తులో ఎప్పుడైనా ఉపయోగపడవచ్చు. ప్రతి వీడియో కూడా మీరు చూడండి. అందుకే నేను చెప్పేది ఏంటంటే, మనకి ఎందుకులే అనుకోవద్దు, ప్రతిదీ చూడాలి, ప్రతిదీ నేర్చుకోవాలి. ఇదిగోండి ఇలా ఇలా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని మనం అడుగు తిప్పేసుకోండి, డబల్ పొర కదా ఈ చికాకు. ఇది ఎంత లోపల ఖర్చులు ఈ కనపడకుండా ఉండటానికి మనం మళ్ళీ ఈ డబల్ పొర ఎత్తున్నాం అనమాట. ఇలా పైన ఇలా దీన్ని చక్కగా ఇలా అంచు అమ్మటైనా వేసుకోవచ్చు అండి, బుడ్డి అమ్మటైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా చేసుకోండి, అడుగును కూడా చక్కగా నీట్గా పెట్టుకోండి. పట్టి చక్కగా కరెక్ట్గా రావాలన్నమాట, పట్టి ఎంత బాగొస్తే అంత పట్టి వేసుకున్నప్పుడు మనకి కట్టేసినట్టు ఉంటుంది అనమాట. చక్కగా అక్కడ వరకు కింద కూర్చుంటుంది, పైన కూర్చుంటుంది, మధ్యలో కూర్చున్నట్టు కనపడదు. ఓన్లీ మనం ఏదన్నా వేరే ఇట్లా క్లాత్ వేసుకుంటే నీట్గా కనపడుద్ది అనమాట. బుట్ట కూడా చాలా అందంగా ఉంటుంది. ఇలా ఇలా వస్తుంది చూడండి, మధ్యలో ఖాళీ ఉంది, ఇటు కూర్చుంది, ఇటు కూర్చుంది. ఇది కుట్టే విధానం. ఇది మళ్ళీ హ్యాండ్ అతికాక ఎలా ఉంటుంది అనేది, బుట్ట ఎలా నిలబడేది చక్కగా బుట్టలాగా, అది కూడా చూపిస్తాను మీకు ఒకసారి. ఇలా అండి, ఇలా ఇలా చేసుకోవాలండి. ఇంత నీట్గా చూసారా ఎంత బాగుందో బుట్ట. చక్కగా వేసుకున్నా కానీ చాలా నుంచుని చాలా బాగుంటుంది అనమాట ఇది, అసలు ఈ బుట్ట. ఇది కూడా నేర్చుకోండి. ఇంకా వెరైటీస్ ఉన్నాయి, ఇంకా చాలా బుట్ట రకరకాలుగా మనం చేసుకునే ఉన్నాయి, అవి కూడా చేసి మీకు క్లియర్గా చూపిస్తా. ఇది ఒక టైప్ అనమాట, ఇది కూడా ఇది ఎక్కువ యూజ్ చేస్తే బాగుంటుందండి. ఇది మీనా బుట్ట అంటారు అసలు దీన్ని, చాలా నీట్గా ఉంటుంది, బాగుంటుంది ఇది. ఇలా చేసుకోండి.